हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल मनम मन वीडियो तेलुसुकोबोतुन्नाम रागी वेंडी इत्तडी लांटि सामान्लु सुलुवुगा तोमुकोवडानिकि एलांटि डिटर्जेंट्लु डिश्वाश बार्लु लेकुंडा सुलुवुगा इंट्लोने पौडर नि तयारु चेसुकोवडं एलागो मनं ई रोजु वीडियोलो तेलुसुकुंदाम। दानि कोसं ఒక ఇటుకరాయి ముక్కను తీసుకోవాలి। ఇటుకరాయి ముక్కలు ఇప్పుడు ప్రతి చోట కన్‌స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయి। అక్కడ ఇటుకలు గుట్టగా వేసిన చోట చిన్న సన్నని మిశ్రమంతో పాటు చిన్న చిన్న ముక్కలు కూడా ఉంటాయి। ఇవి వాళ్ళకి ఎందుకు పనికిరావు। వాటిని మనం కలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి, లేదా చిన్న చిన్న ఇటుకరాళ్ళు తీసుకున్నా పర్లేదు। గట్టిగా ప్రయత్నిస్తే మన చుట్టుపక్కల ఖచ్చితంగా దొరుకుతాయి ఇటుకరాయి ముక్కలు। అలా దొరికినప్పుడు వాటిని మనం కలెక్ట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి। అందులో ఒక రాయి ముక్కను తీసుకొని దీన్ని బాగా మెత్తగా దంచి పౌడర్ లాగా చేసుకోవాలి। ఈ పరిమాణం ఎవరు వీలుని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు। మనకి అందుబాటులో ఎక్కువగా గనుక దొరికితే ఎక్కువ మొత్తంలో చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదా తక్కువ మొత్తంలో అయినా సరే చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు। అలా మనం ఒక రాయిని బాగా మెత్తగా దంచి ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి। ఇందులో చిన్న చిన్న రాళ్ళు కొంచెం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే దీన్ని కొంచెం జల్లించుకోవాలి। మనం ఒకసారి పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది రాళ్ళు ఉన్నది లేనిది। దాన్ని బట్టి కొంచెం ఎక్కువగా బరకగా అనిపిస్తే జల్లెడతో గానీ లేదా వడగొట్టేదాంతో గానీ జల్లించుకుంటే సరిపోతుంది। అప్పుడు పైన ఉన్న రాళ్ళు మొత్తం తీసేసి పక్కన పెట్టేయొచ్చు। జల్లించేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది, చేతితో పట్టుకొని చూసినా కూడా మెత్తగా తగులుతుంది। దీనిలో ఇప్పుడు నిమ్మకాయ సైజులో చింతపండుని నానబెట్టి రసం తీసి ఆ రసం మొత్తం దాంట్లో పోసుకొని బాగా ఎండబెట్టుకోవాలి। చింతపండు రసం ఎలాంటి మొండి మచ్చలైనా సరే చక్కగా క్లీన్ చేసేస్తుంది। అలా ఎండబెట్టుకున్న తర్వాత బాగా పొడిపొడిలాడుతూ ఉండాలన్నమాట, అంత బాగా ఎండబెట్టుకోవాలి। అలా ఎండబెట్టిన దాంట్లో ఒక పిడికెడు సున్నం, లేదా మనం వాకిట్లో వేసుకునే ముగ్గు పిండి ఉంటుంది చూసారా, అదైనా పర్లేదు తీసుకుని దీంట్లో బాగా కలుపుకోవాలి। ఇప్పుడంటే రకరకాల పౌడర్లు మార్కెట్లోకి వచ్చాయి, కానీ ఒకప్పుడు సహజంగా దొరికే వాటితోనే ఇలా తయారు చేసుకుని సామాన్లు శుభ్రపరచుకునేవాళ్ళు। ఇది కలిపిన తర్వాత మనం సున్నం ఎంతైతే తీసుకున్నామో దాంతోనే అదే మోతాదులో ఇంకొంచెం ఎక్కువైనా పర్లేదు బూడిదని తీసుకోవాలి। ఇది హోటల్స్లో ఎక్కువగా దొరుకుతుంది, లేదా కట్టె బూడిదైనా సరిపోతుంది। ఇది కూడా మిశ్రమంలో కలిపేసుకోవాలి, బాగా కలుపుకొని ఈ మొత్తాన్ని ఒకసారి ఎండబెట్టుకోవాలి। బూడిద ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండేది, ప్రతి ఇంటికి కట్టెలు పోయి ఉండేది, కాబట్టి ఇప్పుడు ఇది దొరకటం చాలా కష్టం అవుతుంది। ఇది లభ్యం కాకపోతే ఇగ్నోర్ చేసేయండి। ఇది బాగా ఎండబెట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడమే। ఇది వాడటం వల్ల చేతులకు ఎలాంటి డ్యామేజ్ అవదు, పాత్రలు కూడా చక్కగా శుభ్రమవుతాయి, ఎందుకంటే దీంట్లో మనం కలిపినవన్నీ కూడా సహజంగా దొరికే వాటిని తీసుకొచ్చి కలుపుకున్నాం। ఇప్పుడు వచ్చే డిష్ వాష్ బార్ల వల్ల కొంతమందికి సరిపడక చేతులు పుళ్ళు పడి ఎలర్జీలు కూడా వస్తున్నాయి। దీంట్లో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు దీన్ని వాడటం వల్ల। ఈ పౌడర్తో మనం అన్ని సామాన్లు మామూలుగా తోమేసుకోవచ్చు, వీటితో పాటు ఇత్తడి వెండి రాగి సామాన్లు కూడా చక్కగా సులువుగా తోముకోవచ్చు। ఇదే మిశ్రమం వాడి ఈ రాగి చెంబును తోమాను చూసారు కదా। చిన్న చిన్న వెండి సామాన్లు తోమడానికి కూడా స్క్రబ్బర్ అవసరం లేకుండా అచ్చంగా ఈ పౌడర్తోనే మనం చేతితో తోమేసుకోవచ్చు। చాలా సులువుగా ఎలాంటి మచ్చలు లేకుండా శుభ్రంగా క్లీన్ అయిపోతాయి। సో ఫ్రెండ్స్ చూసారు కదండి వీడియో, ఈరోజు మన వీడియో ఇది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము।